హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎక్సెల్లో బేసిక్ టెక్స్ట్ రిలేటెడ్ ఫార్ములాస్ ఒక రెండు మూడు చూద్దాము. ఈజీగా ఉండే చూద్దాము, కానీ ఇవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. యాక్చువల్గా ఇక్కడ మీరు ఇక్కడ చూసినట్టయితే చాలా ఫార్ములాస్ ఉన్నాయి. ఇన్సర్ట్లోకి వెళ్తే కనుక ఫార్ములాస్లో చాలా వందల్లో ఉంటాయి. ఇవన్నీ కూడా వీటి కాంబినేషన్స్లో అయితే వేలల్లో అవుతాయి. ఇవన్నీ చాలామందికి యూజ్ అవ్వదు. ప్రతి సెక్టార్లో యావరేజ్ అనేది 10% కూడా యూజ్ అవ్వవు. అంటే వాళ్ళు వాళ్ళు పనిచేసే వర్క్ ఏరియా ఫీల్డ్ని బట్టి ఇవన్నీ ఉపయోగపడతాయి అనమాట. సాధారణంగా ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేలాగా, స్టూడెంట్స్కి ఎంప్లాయీస్కి యూజ్ అయ్యేలాగా నేను చెప్తున్నాను. నేను ఎక్కువగా యూజ్ చేసిన ఏమైనా ఉంటే అవి చెప్తున్నాను. ఇవన్నీ కూడా కన్సల్ట్ ఫీల్డ్ వాళ్ళకి ఉపయోగపడతాయి, కానీ నేను ఎప్పుడూ ఇవన్నీ కూడా కొన్ని టచ్ కూడా చేయలేదు. నేను టచ్ చేసినవి, నాకు బాగా యూజ్ అయినవి, మీకు పనికి వస్తాయి అనుకున్నవి మాత్రం చెప్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ టెక్స్ట్ అనే దానిలో ఇప్పుడు మీకు చెప్తున్నా కొన్ని ఇక్కడ చూద్దాం. విజయవాడ సిటీ అని ఉంది ఇక్కడ. సిటీ మనం కస్టమర్లకి 30 క్యారెక్టర్సే పెట్టమన్నాం. అంతకుమించి లెంత్ ఎక్కువ ఉంటే దాన్ని షార్ట్ ఫామ్లో పెట్టమని చెప్పాం. మనకి డేటాబేస్లో ఫీల్డ్ సైజ్ అంత ఉందనుకున్నాం. అసలు ఇది ఎంత ఉంది, ఈ మొత్తం కలిపి ఎన్ని అక్షరాలు ఉన్నాయి అనేది తెలుసుకోవాలనుకుంటున్నాం. కొంతమంది పెద్ద పెద్ద అడ్రస్లు కొట్టేస్తూ ఉంటారు సంథింగ్. ఇక్కడ టైప్ చేద్దాం. సంథింగ్ ఇలా ఏదైతే కొట్టేశారండి, దీన్ని ఇప్పుడు కొట్ చేశాను. ఇలా ఉంది, ఇది లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. నాకు అక్కడ డెస్టినేషన్ అది పడుతుందో లేదో, ఎంత ఎన్ని అక్షరాలు ఉన్నాయని కొలవాలనుకున్నాను. దానికి ఏం చేయాలంటే అదే వర్డ్ డాక్యుమెంట్ అయితే కంట్రోల్ షిఫ్ట్ జి అని కొడితే ఏదో వస్తుంది, అది వర్డ్ కౌంట్ అవి వస్తాయి. ఇదైతే మీకు ఎక్సెల్ అయితే ఫార్ములానే ఉంది. ఇలా చాలా ఉంటాయి, చాలా లైన్లు ఉన్నాయి అనుకోండి. ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకో రెండు మూడు కూడా కొట్టి చూస్తాను. సంథింగ్ ఒక ప్యాటర్న్లో నేను ఏదో టైప్ చేశాను. కంట్రోల్ పేస్ట్ స్పెషల్ వాల్యూస్, కొంచెం ఎక్కువ లెంత్ ఉన్న మ్యాటర్ నేను టైప్ చేశాను. ఇప్పుడు దీని లెంత్ ఎంత ఉందో చూడాలి నేను కౌంట్ చేయకుండా. ఇప్పుడు 1, 2, 3, 4, 5 ఇలా కౌంట్ చేయకుండా ఏముందో నేను చూడాలి. దానికి ఒక ఫార్ములా ఉంది, ఈజ్ ఈక్వల్ టు LEN. దాని మీనింగ్ లెంత్ అనమాట, లెంత్లో షార్ట్ ఫామ్ LEN. ఇప్పుడు ఇక్కడ టెక్స్ట్ అడుగుతుంది. నేను టెక్స్ట్ అంటే నేను ఈ రిఫరెన్స్ని ఇక్కడ పెట్టుకున్నాను, G2 యాక్చువల్గా క్లోజ్ చేశాను, 30N వచ్చింది. ఈ కింద దాని లెంత్ ఎంత ఉండొచ్చు, నేను ఇది మోస్తో లా డ్రాగ్ చేసేసాను. చూడండి 32 ఉంది, 31, 31. మీకు కావాలంటే కౌంట్ చేసుకుంటే అంతే ఉంటాయి. ఇలా వందల్లో ఉన్నప్పుడు కూడా మనం ఈజీగా కౌంట్ చేసుకోవచ్చు. దీనిలో ఎంత సైజ్ పట్టింది దాన్ని బట్టి మనం గెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది వేరే ఫార్ములాల్లో చాలా యూజ్ అవుతుంది. ఈ లెంత్ తెలిస్తే దీనిలోంచి మనం లెఫ్ట్ నుంచి ఎంత తీసుకోవచ్చు, రైట్ నుంచి ఎంత తీసుకోవచ్చు, అవి కూడా ఇప్పుడు చూద్దాం. ఇది 30 ఉంది, ఈ 30లో నాకు 15 అక్షరాలు కావాలి లెఫ్ట్ నుంచి. దానికి ఒక ఫార్ములా ఉంది, ఇప్పుడు వరకు లెన్ అని చూసారు కదా, ఇప్పుడు లెఫ్ట్ అనేది చెప్తున్నా. ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ LEFT లెఫ్ట్ బ్రాకెట్ స్టార్ట్ ఇందులోంచి G2లో నుంచి, అంటే అక్కడ లెఫ్ట్ నాకు ఎంత కావాలో, ఎక్కడ నుంచి కావాలో అక్కడ తీసుకున్నా, కామా ఎన్ని కావాలి నాకు లెఫ్ట్ నుంచి, ఒక 15 కావాలి ఇక్కడ 15. చూసారా, విజయవాడ 15 అక్షరాలు అంటే ఇక్కడికి వచ్చింది, HVDE వరకు వచ్చింది. మిగతాన్ని కూడా అది ఇలాగేసాను. ఇలాగే ఇంకోటి చూద్దాం. ఇది యాక్చువల్లీ ఎప్పుడో పడుతుందంటే లెఫ్ట్ నుంచి 10 అక్షరాలు తీద్దాం అనుకుందాం. 10 అక్షరాలు ఫోన్ నెంబర్ లాగా ఉంటుంది కదా, ఇచ్చండి. 10 పెట్టాను, 15 కాదు, ఓన్లీ ఇక్కడ ఈ సిచ్యువేషన్లో విజయవాడ వచ్చింది. వీటిలో ఫోన్ నెంబర్ అంటే 10 డిజిట్స్ సరిపడా వచ్చింది అనమాట. ఇప్పుడు నాకు లెఫ్ట్ కాదు రైట్ నుంచి కావాలి 10 అక్షరాలు. అప్పుడు ఏం చేద్దాం, ఈజ్ ఈక్వల్ టు RIGHT రైట్, ఎక్కడి నుంచి, ఇందులో నుంచి, కామా ఒక 5 అక్షరాలు తీసుకుందాం. 5 అన్నిటికీ అప్లై చేశాను. ఈరోజు ఏం నేర్చుకున్నాం, లెన్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్ నుంచి అయితే తీసుకున్నా ఇలా మీకు ఎలా కావాలో అలా తీసుకోవచ్చు. అలా కాదు, నాకు ఇందులో నాకు ఫస్ట్ 2 వదిలేసి 3 దగ్గర నుంచి మిగతా తీసుకోవాలని అంటారు, అది కూడా ఉంది. ఇందు ఈజ్ ఈక్వల్ టు సబ్స్ట్రింగ్ SUBST. సార్ టోటల్ సబ్స్ట్రింగ్ అనేది SQL ఉంది, సారీ ఇందులో లేదు, వేరే ఏదో ఉంటుంది ఇందులో, దానికి రిలెవెంట్గా చూస్తాను.
యాక్చువల్ ఇందులో మిడ్ మిడ్ అను ఆప్షన్ ఉంటుంది, ఇది నాకు ఎక్కువ యూస్ చేయలేదు, అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. ఇలా అన్నమాట, వీటిలోంచి ఏం కావాలంటే ఇలా తీసుకోవచ్చు. ఇంకో పని చేద్దాం పోనీ, మనకి లెఫ్ట్ నుంచే రైట్ నుంచే కాదు కదా, ఇంకో పని చేద్దాం. ఈక్వల్ టు లెఫ్ట్ నుంచి ఒక 5 తీసుకుందాం, లెఫ్ట్ బ్రాకెట్ స్టార్ట్, ఇక్కడ నుంచి ఒక 5 తీసుకుందాం. ఓకే, అంటే ఇందులో 5 వచ్చినాయి. ఇప్పుడు రైట్ నుంచి ఒక 5 తీసుకుందాం, ఎండ్ రెండు కలపడానికి ఎండ్ అని చెప్పా కదా, ఎండ్ కలిపా. రైట్ నుంచి మళ్ళీ ఇదే బాక్స్లో నుంచి కామా 5. ఇప్పుడు చూడండి, లెఫ్ట్ నుంచి 5 వచ్చినాయి, రైట్ నుంచి 5 వచ్చినాయి. ఇలా కూడా, అంటే ఇలాంటి సిచ్యువేషన్ మీకు ఎప్పుడైనా ఎదురైతే అలా మీకు కావాల్సిన పార్ట్లను తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇలా నేమ్లో సర్నేమ్ తీసుకోవడానికి, లేకపోతే రెండు పార్ట్స్ ఉన్నప్పుడు పార్ట్ని సపరేట్ చేసి తీసుకోవడానికి ఇలాంటి ఫంక్షన్స్ పనికొస్తాయి అనమాట. మీరు ప్రాక్టీస్ చేయండి, సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది. మీ ఫార్ములాలు మీకు కనపడాలి కదా, స్క్రీన్ షాట్ పెట్టండి. ఇదిగోండి ఫార్ములాస్, ఈ ఫార్ములాస్ ఇలా కనపడాలి, అన్ని ఓపెన్గా కనపడాలి, వాల్యూస్ బదులు ఫార్ములాస్ కనపడాలంటే కంట్రోల్ ట్యాబ్ పైన ఒకటి ఉంటుంది చూడండి, సముద్రం అలలాగా ఉంటుంది, ఆ సింబల్ కొట్టండి. కంట్రోల్ పైన ట్యాబ్ పైన ఉండేది, ఎస్కేప్ కింద ఉండేది, అది కొడితే మీకు ఇది వస్తుంది. ఈ ఫార్ములా ఏముంది అనేది ఇక్కడ ఓపెన్గా కనపడుతుంది. మళ్ళీ సేమ్ అదే కొడితే కనుక మీకు ఫార్ములా ప్లేస్లో వాల్యూస్ వస్తాయి, డిస్ప్లే వాల్యూస్ అనమాట. ఇది ట్రై చేయండి ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.